విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పట్రువాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ మరియు గంగచల్ల పెంట గ్రామంలో రైతు భరోసా కేంద్రం మరియు వెల్నెస్ సెంటర్ నూతన భవనాలను ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ 4,30,00,000 అంచనాల విలువ. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన గంగజోల్పంటికి పట్టువాడికి మధ్య బ్రిడ్జి కావాలి, వర్షాల్లో వచ్చినప్పుడు వచ్చి మరి కాంక్రీట్ దూరం అయిపోతుందని చెప్పి ఇప్పటి నుంచో మీరు కోరుతున్న బ్రిడ్జిని సుమారు 4,30,00,000 రూపాయలతో, 1 కోటి 2 కోట్లు కాదు, 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని ప్రకారం కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 3-2 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమం అన్నింటిని కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ బ్రిడ్జ్తో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం హెల్త్ సెంటర్ చేసామో, దాంతోపాటు ఆర్మీకి ఏదైతే ప్రారంభం చేసామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో, ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటరు, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటి ఎందుకు దేవాలయాలు అంటున్నాయంటే గుడిలు ఎందుకు అంటున్నాయంటే సరిగ్గా మన మనస్సాక్షిగా అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమం, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని 3 తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో పెట్టారు.